మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆస్వయుజ మాసం శుక్లపక్షం నవమి తిథి. ప్రేక్షకులందరికీ మహానవమి శుభాకాంక్షలు. ఈ రోజు అందరూ ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఈ రోజు నవవర్ణ మంత్రం సిద్ధిదాత్రి మంత్ర పఠనం గజవదన దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారికి తేనె నిమ్మరసం మిశ్రమాన్ని సమర్పించాలి. ఈ రోజు నవరాత్రులు పరిపూర్ణమవుతున్నాయి. మనం రేపు విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటాం. అయితే ఈరోజు ఓం హైం హ్రీం క్లీం చాముండాయ నమః సిద్ధిదాత్రయ నమః ఓం సర్వసిద్ధాయ నమః ఓం వాగీశ్వరయ నమః అని అమ్మవారిని ప్రార్థించాలి. దీనివల్ల సిద్ధిదాత్రి కృపాకటాక్షాలు కలుగుతాయి. దేవి నవరాత్రుల్లో 9వ రోజు కార్యక్రమానికి స్వాగతం. దేవి నవరాత్రుల్లో 8 రోజులు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఆచరించిన పూజా ఫలితం అంటే అష్టసిద్ధుల ఫలితం సిద్ధించడమే నవసిద్ధి అంటే సిద్ధిదాత్రి. ఈరోజు నెమలి పచ్చరంగు దుస్తుల్ని ధరించి అమ్మవారిని పూజించాలి. ఈసారి అమ్మవారు ఏనుగుపై మనకు దర్శనమిస్తున్న కారణంగా మనం ఈసారి నవరాత్రుల్లో ప్రతినిత్యం ఏనుగును కూడా దర్శించుకుని నమస్కరిస్తున్నాం. ఇది ఏనుగంత బలాన్ని ప్రాప్తిస్తుందనే విశ్వాసం అందరిలోనూ ఉంది. మొదటి రోజు వెలిగించిన అఖండ దీపాన్ని విజయదశమి నాడు కొండెక్కే వరకు కదిలించకూడదు. దీపం కింద ఉంచిన నవధాన్యాలు చల్లారిన తర్వాత దంచి జలచరాలకు ఆహారంగా అందించాలి. దేవి ఖడ్గమాలను పఠిస్తున్న వారు అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమను నుదుట తిలకంగా ధరించాలి. కడసాల్లో ఉంచిన బియ్యాన్ని తీయని పదార్థంగా వండాలి. కొబ్బరికాయలను నీటిలో వేయడం కానీ బ్రాహ్మణులకు అందించటం కానీ చెట్టు కింద ఉంచటం కానీ చేయాలి. పగలగొట్టకూడదు. పూజకు వినియోగించిన నీటిని కుటుంబ సభ్యులపై సంప్రోక్షం చేసుకోవాలి. స్నానానికి వినియోగించాలి. దీనివల్ల సహస్ర తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్యం లభిస్తుంది. యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. మహార్నవమి రోజున ఆయుధ పూజను నిర్వహించాలి. ఇక విజయదశమి నాడు ఏ శుభకార్యాలైనా నిర్వహించవచ్చు, కాని భూమి పునాది పూజను మాత్రం చేయకూడదు. ఇలా చేస్తే కనుక నిర్మాణానికి విఘ్నాలు కలుగుతాయి. ఆయుధ పూజ ఆనవాయితీగా ఎలాగైతే వస్తుందో అలాగే చేయాలి. అయితే నిజానికి ఆయుధాలంటే మనకు రక్షణ కల్పించేది, మనల్ని ముందుకు నడిపేది అని అర్థం. ఉదాహరణకు రచనలు చేసేవారికి కలం ఆయుధం, అలాగే ఇతరులు వారు దేనిపై ఆధారపడి జీవిస్తున్నారో అవే ఆయుధాలు. వాహన పూజ కూడా చేయాలి. ఈరోజు సిద్ధిదాత్రి అమ్మవారికి బూరెలను నైవేద్యంగా సమర్పించాలి. ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించి అపరాజిత స్తోత్రాన్ని పఠించాలి. చిన్నారులైన అమ్మాయిలను ఇంటికి ఆహ్వానించి వారిని మన సంప్రదాయ రీత్యా అలంకరించాలి. దేవి నవరాత్ర పూజలను ఆచరించడానికి వీలు కాని వారు ఏ అమ్మవారినైనా దర్శించుకుని నెయ్యితో కాని నువ్వుల నూనెతో కాని రెండు దీపాల్ని ఆలయం బయటే వెలిగించాలి. అమ్మవారి పాదాలకు ఎర్రని పుష్పాలను సమర్పించాలి. దుర్గా కవచాన్ని లలిత సహస్రనామాల్ని పారాయణ చెయ్యాలి. దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయేందుకు వేపాకులతో ఇల్లంతా ధూపాన్ని వెయ్యాలి. నిమ్మపండుపై హారతి కర్పూరాన్ని ఉంచి ఇంటికి దిష్టి తీసి ఆ నిమ్మకాయను కోసి గుమ్మానికి ఇరువైపులా ఉంచాలి. సర్వే జనా సుఖినోభవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపర్చాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. శ్రీ గురుభ్యో నమః. హరిః ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా మంది వరకు పిల్లలు చదువుతలేదు, చదువుతున్నది మర్చిపోతున్నారు, వాళ్ళకి చదువు పైన ఇంట్రెస్ట్ రావటం లేదు. లేదు ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది నా కొడుకు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత చదివినా అతను చదువులేకపోతున్నారు. దానికి ఆయుర్వేద శాస్త్రంలో బ్రాహ్మి అని ఒక చెట్టు, సరస్వతి చూర్ణము అని మనకు లభిస్తుంది మార్కెట్లో. మీ ముందు చూడండి, చెట్టు ఇక్కడ పెట్టాను. అలా వండుకొని తినడానికి దొరకదు కాబట్టి దాన్ని మెడిసిన్గా తయారు చేశారు. ప్రతి మనిషికి కూడా ఏం కావాలంటే వాక్చాతుర్యం బాగుండాలి. తర్వాత మనకి ఈ ఒక జ్ఞాపక శక్తికి పుష్టినిచ్చేది, తర్వాత శారీరకంగా అభివృద్ధి అవ్వాలి, అంటే శక్తి గట్టిముట్టిగా చాలా బాగుండాలి. అయితే వీటన్నిటిని ఆలోచనలో పెట్టుకొని ఇప్పుడు మీకోసం మేమందరూ కూడా సన్ బ్రైన్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ని మేము రిలీజ్ చేస్తున్నాము. అయితే ఇందులో చాలా మంచి క్వాలిటీ ఉన్న మంచి క్వాలిటీ కావాలి. ఇందులో మొదటిగా మీకు తెలుసుకోవాల్సినది
స్వచ్ఛమైన ఆవనయి తర్వాత ఇందులో ఉన్నది రెండోది తాటబెల్లం ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత తేన ఇంటిగ్రేట్స్ అంటే విటమిన్స్ కోసం తేన కాస్త కలిపాం తర్వాత ఇందులో సరస్వతి ఆకు అంటే బ్రాహ్మి అది కలిపాం శతావరి అది కలిపాం శంఖపుష్టి అది కలిపాం మరియు వజ చూడండి ఆటిజం తో ఉన్న వారు ఫిట్స్ వచ్చి మెమరీ లాస్ అయిన వారు మరియు ఆరోగ్యంగా ఉండే మెమరీ లాస్ అయిన వారు అందరూ కూడా దీన్ని యూస్ చేయొచ్చు 4 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల దాకా దీన్ని యూస్ చేయొచ్చు కానీ రోజుకి మీరు యూస్ చేయాల్సి ఉన్నది 3 నుంచి 5 గ్రాములు పర్ డే యూస్ చేయాలి ఇది 300 గ్రామ్స్ వెయిట్ ఉంది దీని రోజు ఉదయాన్నే పాలల్లో కలుపుకొని తాగొచ్చు లేదా నైట్ పాలల్లో కలుపుకొని తాగొచ్చు ఇదేది కాకపోయినా అలాగే స్పూన్ తో కూడా తినొచ్చు చాలా విశేషమైన ప్రాజెక్ట్ సన్ బ్రైన్ దయచేసి తప్పగా భావించకండి దీని వాల్యూ 500 రూపాయస్ ఇస్తున్నాం కానీ ఇక్కడ ఒకే ఒకటి ఏంటంటే నేనేమో దీన్ని 500 రూపాయస్ నేను ఇయ్యచ్చు కానీ దీన్ని మీ ఇంటికి తలపాలంటే దాని కూడా డబ్బులు నేను కట్టుకోలేను కదా అందువల్ల దయచేసి దీని కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ సంస్థ వాళ్ళు మీరు ఫోన్ చేయొచ్చు ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇది లభిస్తుంది కానీ నేను చెప్పేదంటే మినిమం 6 మంత్స్ యూస్ చేయాలి మీరు చాలా విశేషమైన శక్తి నన్ను నమ్మండి ఖచ్చితంగా మీకు దీంట్లో ఉన్న సారాంశం మొత్తం మీ ముందు పెట్టాను దీన్ని ఎలా కొనాలి ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది నా వీడియో అయితేనే దీని కంటిన్యూస్ గా ఒక గ్రాఫిక్ తో బోర్డ్ తో వస్తుంది వాళ్ళు మాట్లాడతారు దీని గురించి ఒక నిమిషం దాంతో మీరు ఆర్డర్ చేసుకోండి నమస్కారం సన్ బ్రెయిన్ వారి సరస్వతి లేఖ్యం జ్ఞాపక శక్తి తగ్గిపోయి చిన్న విషయాలనైనా పెద్ద విషయాలనైనా గుర్తించుకోలేక నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎంతో మంది అలాంటి వారందరికీ ఇది దివ్య ఔషధం ఇది ఎంతో మేలైన సైడ్ ఎఫెక్ట్స్ లేని మనదైన పురాతన ఆయుర్వేద దివ్య ఔషధం నిత్యం మనం జ్ఞాపక శక్తిని కోల్పోవటం ఏకాగ్రత కుదరకపోవటం మెదడు నిస్తేజంగా ఉండటం చురుకుతనం లోపించడం వాక్చాతుర్యం లేకపోవడం లాంటి సమస్యలతో సతమతమవుతున్నా వీటన్నింటి నుండి బయటపడాలంటే సన్ బ్రెయిన్ వారి సరస్వతి లేఖ్యాన్ని మాత్రం వాడండి అన్ని సమస్యల నుండి విముక్తి పొందండి ఈ లేఖ్యం కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్కి జస్ట్ కాల్ ఇస్తే చాలు మీ ఇంటి తలుపు తట్టి మరీ మీ చేతుల్లోకి వచ్చేస్తుంది